నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలంలో అల్లూరు గంగమ్మ కలగోలమ్మ పోలేరమ్మ గ్రామోత్సవం వైభవంగా ప్రారంభమైంది. అల్లూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవోపేతంగా గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు పోలేరమ్మ తల్లి సన్నిధికి చేరింది. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు సద్దిగుండలను తీసుకుని మాడవీధిలో ఊరేగింపుగా వెళ్లారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ధనుర్మాసంలో జనవరి నెల మొదటి మంగళవారం పోలేరమ్మకు సద్ది జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ రోజు ఉదయం మొదలుకొని బుధవారం రాత్రితో ముగియనుందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అల్లూరు గ్రామంలో పెంచేసి ఉన్న పోలేరమ్మ ఉత్సవం గ్రామ ఉత్సవం ప్రతి సంవత్సరం జనవరి మాసంలో మొదటి మంగళవారం జరుగుతుంది. ఈ యొక్క గ్రామంలో జరుగుతున్న ఈ పోలేరమ్మ ఉత్సవం విశేషత ఏంటంటే గ్రామంలో ఉన్న ముగ్గురు అమ్మల యొక్క గ్రామ ఉత్సవం జరుగుతుంది. పోలేరమ్మ కలగోళమ్మ గంగమ్మ ముగ్గురు అక్కల జల్లెల యొక్క గ్రామ ఉత్సవం ఈ గ్రామంలో వైభవపేతంగా మేళతాళాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో సాంప్రదాయబద్ధంగా అన్ని ఆచారాలను పాటిస్తూ ఈ కార్యక్రమం చేపడతాం. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం జనవరి 4వ తేదీ ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దీనికి గ్రామంలో నివసిస్తున్న ప్రతి అన్ని వర్గాలకు సంబంధించిన వారు అన్ని కులాలకు సంబంధించిన వారు మతాలకు కూడా అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఇది జరుగుతుంది. ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం అన్ని కార్యక్రమాలని నెరవేరుస్తూ ఈ గ్రామ ఉత్సవాన్ని ఈరోజు ఘనంగా చేసుకుంటున్నాం. దీనికి అందరూ భక్తులందరూ గ్రామానికి సంబంధించిన విశేషంగా అన్ని ప్రాంతాల వారు వచ్చి ఈ ముగ్గురు అమ్మల యొక్క దర్శనాన్ని చేసుకుని వారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని వారు కృతార్థులు కావాలని వారికి అన్ని విధాల అమ్మని యొక్క ఆశీస్సులు వారికి లభిస్తాయని కోరుకుంటున్నాం. మీరందరూ రావాలి. మన గ్రామంలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరానికి వృద్ధి చేసి గ్రామంలో జరుగుతున్న పోలేరమ్మ ఉత్సవం రాష్ట్ర స్థాయిలో చాలా పెద్దదిగా గుర్తింపు పొందాలని మేము కోరుకుంటున్నాం. భక్తులందరూ కూడా అదే విధంగా కృషి చేస్తున్నారు. సహకరిస్తున్న తాతలకి సహకరిస్తున్న భక్తులందరికీ విశేషంగా వస్తున్న భక్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని రేపు సాయంకాలం వరకు ఈరోజు సాయంకాలం ప్రారంభమయ్యే గ్రామోత్సవం రేపు నైట్ వరకు జరుగుతుంది. దీన్ని దిగ్విజయంగా జరుపుకోవాలని జరపాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తెలుస్తుంది.